బావ చెప్పరా మనసేం బాలేదు బావా అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావరా మందు తీసుకురారా అలా చెప్పొచ్చు కదా ఈ శోధంత ఎందుకు సరే తీసుకొస్తాలే లవ్ యు బావా చాల్ చాల్లే యాసలే మందేదరా అరే నిన్నే మందేది బే మర్చిపోయానరా మందు మర్చిపోయావా మంద నన్నే తన దగ్గర మర్చిపోయానరా నాకేంట్రా ఈ పోయిటరీ లాంగ్వేజ్ అర్థమేంటి చెప్పే ఈరోజు ఒక అమ్మాయిని చూశానరా తన్ను చూడడానికే ఆ దేవుడు నాకు కళ్ళిచ్చాడేమో అనిపించింది పోయే కాలం వస్తే అలాగే అనిపిస్తుంది పోయే కాలం కాదురా ప్రేమించే సమయం వచ్చింది నన్ను నేను మర్చిపోయిన క్షణం అది తన వెంట నడుచుకొని వెళ్ళిపోవాలనిపించింది నాకు మందు తెస్తే బాగుండు అనిపించింది అరే బావా సీరియస్ గా చెప్తున్నాను నాకు చిరాకు రప్పించుకో ఏట్రా సీరియస్ అసలు అమ్మాయిలంటేనే పడదంటావు అమ్మాయిలనే ఆటో ఎక్కించువు అలాంటిది నువ్వు ఒక అమ్మాయిని చూసి ఆగిపోయావా మందు తెమ్మననే కదరా నాకు ఈ సోదంతా చెప్తున్నావు అరే నిజమే చెప్తున్నాను తన్ను చూసే నేను ఆగిపోయాను చెప్పోరా సోది చెప్తున్నాడు సోది జగదంబ కల్టర్ ఆఫీస్ జగదంబ జగదంబ కల్టర్ ఆఫీస్ కల్టర్ ఆఫీస్ ఎక్స్క్యూజ్ మీ ఎదగౌగిలి ఎదురైనది ఇక అల్లరి మొదలే మొదలే మది ఎరుగని అలారండి ఆటోలో ఉన్నా కొంచెం వాల్యూమ్ తగ్గిస్తారా ఏంటి ఆపండి అయితే సర్లే ఎదగౌగిలి ఎదురైనది ఇక అల్లరి చెప్పాను కదండి వాల్యూమ్ తగ్గించమని అమ్మని అమ్మ లూజ్ కనెక్షన్ ఏంటి ఆపండి అయిపోతుంది ఒకసారి ఆటో ఆపండి అమ్మని అమ్మ నా కొంప ముంచిందిరా ఈ లూజ్ కనెక్షన్ ఫస్ట్ ఇంప్రెషన్ దుబ్బేసింది మాయా ఈ సెల్ ఛార్జింగ్ పెట్టు అసలు అది లూజ్ కనెక్షన్ సరిగ్గా పెట్టు చెప్పాను కదండి వాల్యూమ్ తగ్గించమని అమ్మని అమ్మ లూజ్ కనెక్షన్ ఏంటి ఆటోలో కూడా లూజ్ కనెక్షన్ ఏమో అనవసరంగా నేనే మిస్అండర్స్టాండ్ చేసుకున్నా తింటున్నారా అయిపోయిందండి వెళ్ళిపోదాం
కంగారేం లేదు, నెమ్మదిగా తినండి, నేను వెయిట్ చేస్తా. నేను తర్వాత తింటానులేండి. తినమని చెప్తున్నానా? తినండి. సరే, మీరు కూర్చోండి. ఎవరెవరు ఉంటారండి మీ ఇంట్లో? నేను, అమ్మా. మరి నాన్న? నాన్న లేరండి, చిన్నప్పుడు ఎద్దుపొడి చనిపోయారు. అయ్యో సారీ అండి. పర్లేదండి, నాన్నుంటే బాగుండని ఆశ తప్ప లేడని బాధలేదు. మా అమ్మ అలా పెంచిందండి నన్ను. రియల్లీ షీఈస్ గ్రేట్ అండి. అమ్మ అంటేనే గొప్పదండి, ఎప్పటికీ వెలకట్టలేనిది, విలువ తగ్గనిది. చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ అండి. ఇలా చేస్తే అన్నం కలుపు తింటూ ఉంటే చూడడానికి చాలా బాగుంది, కానీ నాకు స్పూన్తో తిండి అలవాటు. అవునా? ఇలా అంటున్నానని తప్పుగా అనుకోద్దండి. పెదవులకి పెదవులు తాకితే ముద్దురుచి, వేలు తగిలితే ముద్దురుచి తెలుస్తుందండి. అబ్బో బాగా అనుభవం ఉంటుందండి ముద్దురుచి మీకు. అయ్య బాబాయ్, అలాంటిదేం లేదండి బాబు, ఏదో సరదాగా అన్నాను. సారీ చెప్పాలని వచ్చాను, కానీ చెప్పాల్సిన అవసరం లేదనిపించింది. కోపంతో వెళ్ళిపోయింది, ఇంకా తిరిగి రాదేమో అనుకున్నాను, కానీ నువ్వుతో వస్తుంది అనుకోలేదు. ఏంటే ఎప్పుడు లేని కొత్తగా చేత్తో తింటున్నావు కదా? అని నేనెందుకమ్మా చేత్తో తింటున్నాను? నీకేదో పిచ్చి పట్టిందే. మీరేంటండి ఇక్కడున్నారు? ఏంటండి, మేము గుడికి రాకూడదా? ఏంటండి ఈరోజు చాలా హ్యాపీగా కనిపిస్తున్నారు. మా ఫ్రెండ్కి మ్యారేజ్ ఫిక్స్ అయిందండి, లవ్ మ్యారేజ్, అందుకే ఇంత హ్యాపీగా ఉన్నాను. ఏదేమైనా ప్రేమించి పెళ్లి చేసుకుంటే ఆ లైఫ్ చాలా బాగుంటుందండి. మీరు కూడా ప్రేమలా ఉన్నారా? అయ్య బాబాయ్, అలాంటిదేం లేదండి బాబు, నేనేదో సరదాగా అన్నాను. మీరెవరిని ప్రేమించలేదా? లేదండి, అయినా నాలా ఆటో నడుపుకునే వాడిని ఎవరిలో వచ్చేస్తారండి. అలా ఎందుకు అనుకుంటారండి? మీకో మంచి ఉంటుంది, దాన్ని కూడా కోరుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా. ఉంటారా అండి? ఏమోనండి, నా కళ్ళకి ప్రేమించాలనిపిస్తుంది, నా మనసుకి ధైర్యం ఉండదు, అందుకనేమో నా జీవితంలో ప్రేమ లేదు. వస్తుందిలేండి, తొందరపడకండి. తొందరే లేదండి, ప్రేమలో ఉండడం కంటే ప్రేమలో ఉంటే బాగుండు అనే ఫీలింగే చాలా బాగుంది. నెలకు ఎంత సంపాదిస్తారు? నేను హ్యాపీగా ఉండగలిగినంత, దాచుకునేంత కాకపోయినా నాకు బతకడానికి కావలసినంత వస్తుందండి. బాగా చెప్పారు. దాన్ని నేను నడిపిస్తున్నాను, అది నన్ను బతికిస్తుంది. ఇది తప్ప వేరే లెక్కలేవి లేవండి. కోపం రాదు, దిగులు లేదు, ప్రశ్నలన్నింటికి నవ్వునే సమాధానం చేశావురా. ఎలా చెప్పాలిరా నా ప్రేమ నీకు? తనకి నా ప్రేమ చెప్పాలని ఉంది, చెప్పాలన్న ఆశ కంటే చెప్తే ఏముంటుందన్న భయమే ఎక్కువ ఉంది.
మాయా నన్ను మాయ చేసిందా మాయా హలో ఒకడ కాల్ తీయాలి లక్స్ అవుతుందే ఇస్తాను కానీ మా మీద అనుమానం రాకూడదు ఎంతకి ఇదంతా ఎందుకు చేస్తున్నట్టు మా ఆటో యూనియన్ లో వాడిని ప్రెసిడెంట్ చేస్తామంటున్నారు వాడి ప్రెసిడెంట్ అయితే మా బావ పోస్ట్ పోతుంది అందుకే వాడి సంగతి నువ్వు చూసుకో ఓకే డీల్ డన్ చాక్లెట్ తింటారా థ్యాంక్ యూ అండి హలో ఎవరండి తెలిసిన వాళ్ళు మీ నెంబర్ ఇచ్చారన్నా ఇక్కడ ప్రెగ్నెంట్ లేడీ చావు బతుకుల మీద ఉంది కొద్దిగా తొందరగా రా అన్న సరే లొకేషన్ పంపించండి వస్తాను సరే అన్న పంపిస్తాను మాయగారు మీరు వేరే ఆటోలో వెళ్ళిపోతారా నాకు అర్థమైందండి పర్వాలేదు నేను కూడా వస్తాను మీరు కూడా వస్తారా సరే పదండి భయ్యా ఇక్కడెవరో కాల్ చేశారు అర్జెంట్ అని నేనే పేషెంట్ ఎక్కడ భయ్యా అది కూడా నేనే నొప్పులు కూడా నాకే బిడ్డ అటు తిరిగినట్టు రా 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 అన్న ఏమైంది అన్న అన్న పదరా బోనస్ కింద అమ్మాయిని కూడా తెచ్చాడ్రా తీసిరండ్రా దాన్ని అన్న 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 వద్దన్న అన్న అన్న ప్లీజ్ అన్న అన్నంత ఇబ్బంది పడుతున్నా ఎల్లరారా నా మీద ఎందుకు స్కెచ్ చేశారా అవన్నీ ప్రొఫెషనల్ ఎథిక్స్ అన్నా చెప్పకూడదు చెప్తే నెక్స్ట్ ప్రాజెక్ట్ ఉండదు ఉంటానే ఆయన ఎవరైనా ప్రాబ్లమ్ లో ఉంటే అంబులెన్స్ కాల్ చేస్తారు ఆటో కాదు మాత్రం ఆలోచించలేదా మీరు అక్కడ ప్రాణం కదండి అక్కడ ప్రాణం పోవడం కంటే మోసపోవడమే మంచిది అందుకే ఆలోచించలేదు నువ్వు చదువుకోలేదా టెన్త్లో మా బ్యాచ్కి నేనే టాపర్ అండి కానీ ఆ తర్వాత ఇంక చదవలేదు అదేంటి ఎందుకు మానేశారు నా టెన్త్ రిజల్ట్ వచ్చినప్పుడు నేను బాగా చదువుతున్నాను అందరికీ తెలిసిందండి కానీ ఇంకా మా అమ్మ నన్ను చదివించలేదనే విషయం నాకు మాత్రమే తెలిసింది అందుకే ఇంక చదవలేదు అయ్యో సారీ పర్వాలేదండి మా అమ్మకు నేను భారంగా లేను ఇప్పుడైతే హ్యాపీగా ఉన్నాం చాలు ఇంకా నా ప్రేమ నీకు చెప్పకపోతే నాతో నేనే ఉండనేమో హలో వేణుగారు చెప్పండి మీకు ఒక విషయం చెప్పాలి కలవగలరా ఇప్పుడు కలుస్తానండి సరే అండి అరే బావా ఈరోజు ఎలాగైనా మాయకి నా మనసులో మాట చెప్పేస్తానరా తనే నాకు కాల్ చేసి రమ్మందిరా ఎల్రా బాబు ఆ ఏడిపోయేది అక్కడ ఏడు నా దగ్గర కాదు ప్రాణం పోయేలా ఉంది ఇప్పుడే చెప్పేస్తాను
ఐ లవ్ యూ వేణు. అయ్యి బాబాయ్, నేను కూడా అదే చెప్పాలనుకుంటున్నానండి బాబు. మీరంటే నాకు చాలా ఇష్టం అండి బాబు. ఎందుకు చెప్పలేదు మరి? భయం వేసిందండి. అవునా? ఇప్పుడు ఎలాగో పోతామని చెప్తున్నావా? ప్రేమ బతికిస్తుందండి, నమ్మకం ఉంది నాకు. ఇంతకీ మీ ఇంట్లో మన పెళ్లి ఒప్పుకుంటారా? మీరు ఒప్పుకుంటారు లేదా అని ఎక్కువ ఆలోచించాను. మీరు ఒప్పుకున్నారుగా. మా ఇంట్లో వాళ్ళ గురించి తర్వాత ఆలోచిద్దాం. వచ్చిన నాకు చేసుకోవచ్చు కదా. నాకు ఓపిక లేదండి, మీరే రండి బాబు. పోయేలా ఉన్నారా బాబు? హాస్పిటల్కి వెళ్ళే వరకు ఇద్దరు ఒకే స్విచ్ మీద ఏంట్రా బాబు? అయ్యి బాబోయ్. ఏంట్రా బాబు? ఇక్కడ కూడా అయ్యి బాబు అయినా.